కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ ఊడ్చిపారేసింది. కాంగ్రెస్ ముక్త భారత్ అన్నటువంటి భారతీయ జనతా పార్టీ నినాదాన్ని ఢిల్లీలోనూ పంజాబ్లో సాధించి పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. వాస్తవంగా గతంలో వరుసగా 3 సార్లు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీని దెబ్బ కొట్టడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీని పెంచి పోషించి ప్రోత్సహించింది. చివరికి ఆనాడు బీజేపీకి 31 సీట్లు వస్తే ఢిల్లీలో 28 స్థానాలు వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చి తనకు వచ్చినటువంటి 5 స్థానాలని ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయింది. తద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ 4 రోజులు ఇబ్బంది పెట్టి దెబ్బ కొడదాం అనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తెలివిగా కాంగ్రెస్ తెలివి తక్కువతనాన్ని బాగా ప్రొజెక్ట్ చేసి తను సక్సెస్ అయ్యాడు. తద్వారా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తుడిచిపెట్టుకుపోయింది. దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ దారుణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. తన నెక్స్ట్ కన్ను గోవా మీద వేశాడు. అది కాస్త ఆశించింది జరగలేదు. క్రిందటిసారి గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీదే విజయం అని అంతా ప్రచారం జరిగితే చివరికి కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ వచ్చింది. సెకండ్ ప్లేస్కి బీజేపీ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ సోదులో లేకుండా పోయింది. పంజాబ్ మీద క్రిందటిసారి కూడా కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ ఫస్ట్ ప్లేసు అని అప్పుడు కూడా ప్రచారం జరిగిన 3rd ప్లేస్కి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మాత్రం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తనని తాను నాశనం చేసుకుంది, ఆత్మహత్య చేసుకుందని చెప్పాలి, మొత్తం భారతదేశం అంతా కాంగ్రెస్కి ఎదురు దెబ్బలు తగులుతున్న సందర్భంలో కాంగ్రెస్కి కాస్త లైఫ్ ఇచ్చింది ఏదన్నా ఉంది అంటే 2014 తర్వాత పంజాబ్ ఎన్నిక. అంతకుముందు వరుసగా ఎక్కడ పోటీ అయిన రాహుల్ గాంధీ అడుగంటే ఐరన్ లెగ్ అనేటువంటి ప్రచారం జరిగినటువంటి సందర్భంలో రాహుల్ గాంధీని పక్కన పెట్టి కాంగ్రెస్ని గెలిపించి చూపించాడు డాక్టర్ అమరేందర్ సింగ్. ఆ అమరేందర్ సింగ్ని పక్కన పెట్టడం కోసం కుట్రలు పన్నేటువంటి సిద్ధూని భుజాన నెత్తుకున్నటువంటి రాహుల్ గాంధీ చేసినటువంటి రాజకీయ జూదం, మళ్ళీ గాంధీల కుటుంబ ఆధిపత్యం కోసం చేసినటువంటి విచిత్ర ప్రయత్నం, విచిత్ర ప్రయోగం వికటించి విఫలమై ఆమ్ ఆద్మీ పార్టీకి లైఫ్ ఇచ్చింది. చీపురి గుర్తుతో వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపడేసింది. ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ అంచనాలని దాటిపోయి బీభత్సమైనటువంటి విజయం దిశగా కనబడుతోంది. లేటెస్ట్గా చూస్తుంటే 89 నుండి 90 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుంది. ఓవరాల్గా పంజాబ్కు ఉన్నటువంటిదే 117 స్థానాలు, అందులో 89 నుంచి 90 స్థానాలు అంటే అప్రతిహత విజయం అని చెప్పాలి. కాంగ్రెస్ 13కి పరిమితం అవుతోంది. క్రిందటిసారి 100 దాదాపుగా 80కి పైగా స్థానాలు వచ్చినటువంటి పార్టీ కాస్త. శిరోమణి అకాలీ దళ్ పొద్దునైతే మనం 20 దాకా లీడ్ అనుకున్నాం, ఇప్పుడు అది కాస్త 8-9 స్థానాలకు పరిమితం అవుతోంది. ఈ తుడుచిపెట్టుకుపోయేటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ అమరేందర్ సింగ్ కూటమి కూడా ఎదురు దెబ్బతిన్నటువంటి సిచ్యుయేషన్ అక్కడ కనబడుతోంది. అది పంజాబ్ని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ హస్తగతం చేసేసుకున్నట్టే అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీని పంజాబ్ నుండి తుడిచిపెట్టేసినట్టు అక్కడ కనబడుతున్నటువంటి దాంట్లో వింతల్లా ఏంటంటే ముఖ్యమంత్రి స్వయంగా 2 నియోజకవర్గాల్లో ఓటమి పాలవుతూ ఉంటే ఈ దరిద్రానికి అంతటి కారణమైనటువంటి సిద్ధు కూడా ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దానికి తోడుగా తాజాగా సీనియర్ కాంగ్రెస్ మంత్రులందరూ కూడా ఓటమి దిశగా పయనిస్తూ ఉండటం అన్నటువంటిది తాజా పరిణామం.